నమస్తే అన్న, అందరికి నమస్కారం. వచ్చే ఏడాది చివరి నాటికైతే ప్రవాసుల కోసం ఎవరైతే విదేశీయులు కువైట్లో ఉన్నారో వారి కోసం అయితే ప్రత్యేకమైన హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు కువైట్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందన్న. అలాగే చూసుకుంటే ప్రవాసులు ఇప్పుడు అయితే మనం చూసుకుంటే కువైట్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో కువైటీ పౌరులు అలాగే ప్రవాసులు ఇద్దరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉన్నారు. ఎవరైతే కువైటీ పౌరులు ఉన్నారో చాలా ఏళ్ళ నుంచి అయితే ప్రవాసులకు సపరేట్ హాస్పిటల్స్ పెట్టమని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉండడంతో ఈ మధ్య కాలంలో అయితే ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఉందో మరింత పెరగడంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క ప్రవాసులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళకంటూ సపరేట్గా హాస్పిటల్ నిర్మించడం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే రద్దీ తగ్గుతుందని చెప్పి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారన్న. అలాగే చూసుకుంటే దమాన్ పేరుతో అయితే ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అహ్మదీ పర్వానియా జహరాల్లో 3 ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ఆసుపత్రులు అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్న. అలాగే మనం చూసుకుంటే పర్వానియా జహరా ఆసుపత్రులు అయితే ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైపోయినాయి. అహ్మదీ గవర్నరేట్లో కూడా ఒక హాస్పిటల్కి అయితే పనులు ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది. అలాగే ఒక్కొక్క ఆసుపత్రిలో అయితే మనం చూసుకుంటే 300 పడకల ఆసుపత్రి అన్న ఒక్కొక్కటి, మొత్తంగా చూసుకుంటే 900 పడకలు, 3 ఆసుపత్రులు కదన్న, 900 పడకల ఆసుపత్రిని అయితే 34 లక్షల మంది ఉన్న ప్రవాసులకి అయితే ఈ యొక్క 3 హాస్పిటల్ అయితే సేవలు అందించనున్నాయన్న. వచ్చే ఏడాది చివరి నాటికైతే పనిచేయనున్న దమాన్ హాస్పిటల్స్ వచ్చే ఏడాది చివరి నాటికైతే మొత్తం అన్ని వర్క్స్ అయిపోయి మొత్తంగా అయితే ప్రారంభానికి అయితే సిద్ధంగా ఉంటాయని చెప్పి అధికారులు అయితే తెలపడం జరిగిందన్న. అలాగే చూసుకుంటే ఈ యొక్క హాస్పిటల్లో మనం చూపించుకోవాలంటే ప్రతి ప్రవాసుడు సంవత్సరానికి 130 దినార్ల ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్న. ఎవరైతే మనము ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి మనం చూపించుకోవాలంటే 130 దినార్లు ఇన్సూరెన్స్ అయితే చేయించుకున్నారా. అలాగే ఇప్పుడు చూసుకుంటే వీసాను బట్టి 40 దినార్ల వరకు అయితే కువైట్ ప్రభుత్వం వసూలు చేస్తుంది. దాన్ని అయితే ట్రిపుల్ చేయడం జరిగింది. ప్రవాసుల కోసమే ప్రత్యేకమైన హాస్పిటల్ నిర్మిస్తున్నాం కాబట్టి, వాళ్ళకంటూ సపరేట్ డాక్టర్లు నర్సులు నియమిస్తున్నాం కాబట్టి ఈ యొక్క అమౌంట్ 130 దినార్లకు అయితే పెంచడం జరిగిందన్న. ఇది కూడా వీసాను బట్టి ఆ యొక్క యజమానుల గృహ కార్మికులైతే వాళ్ళ యొక్క యజమానులు కంపెనీలో పనిచేస్తుంటే కంపెనీ వాళ్ళు అని చెప్పి అధికారులు అయితే తెలుపుతున్నారు. దీని గురించి పూర్తి సమాచారం అయితే మనకు రావాల్సి ఉందన్న. అలాగే చూసుకుంటే ప్రతి ఆసుపత్రికి మనం ప్రతిసారి వెళ్ళినప్పుడు 2 దినార్లు అయితే కట్టవలసి వస్తుంది. ఇప్పుడు కూడా మనము మామూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా 2 దినార్లు కట్టవలసి వస్తుంది కదన్న. అలాగే ఈ యొక్క దమాన్ హాస్పిటల్స్కి మనం వెళ్ళినప్పుడు కూడా 2 దినార్లు అయితే కట్టాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటే అందులోనే చెకప్, ఎక్స్రే, బ్లడ్ టెస్టు, దాంట్లోనే ఫీజు, ఆపరేషను, అన్నీ ఏదైతే మొత్తం దానికి సంబంధించిన ఏదైతే ఉందో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే మనం ఆల్రెడీ 130 దినార్లు ఇన్సూరెన్స్ చేయించుకున్నాం కాబట్టి మనకి ఏది వచ్చినా సరే వాళ్ళే చూసుకుంటారు. అలాగే చూసుకుంటేనే ఈ యొక్క హాస్పిటల్స్లో మనం చూసుకుంటే అజ్నీబీలే డాక్టర్లుగా ఉంటారు, విదేశీయులే డాక్టర్లుగా ఉంటారు. అంటే మనకు సంబంధించిన వాళ్ళు భారతీయులు కానీ లేకపోతే బయట దేశాల్లో ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్, శ్రీలంక, తదితర దేశాల నుంచి వచ్చిన డాక్టర్లే ఉంటారు. ఈజిప్ట్ కానీ వాళ్ళు ముస్లిం ఎవరు ఉంటారు కదా, వాళ్ళు అటువంటి డాక్టర్లు అయితే ఉంటారన్న. ఈ యొక్క ఆసుపత్రులు తెరవడం ద్వారా 34 లక్షల మంది ప్రవాసులకు అయితే కొత్త ఆరోగ్య గమ్యస్థానాన్ని ఏర్పరిచినట్లు ఉంటుందని చెప్పి వాళ్ళైతే తెలుస్తూ ఉన్నారన్న. ఇకపై అయితే ప్రవాసులు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అనుమతించరన్న. ఈ యొక్క 3 ప్రాంతాల్లో అయితే మనం చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే కువైట్ ప్రభుత్వం చెబుతూ ఉన్నది ఏంటంటే మీ యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు మీరు అంచనా వేసుకుని అయితే మీరైతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే కోరుతుంది. కాబట్టి ఈ యొక్క దమాన్ హాస్పిటల్ ప్రారంభమైనప్పుడు మనమైతే 130 దినారులు అయితే చెల్లించాల్సి ఉంటుందన్న. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తేనా, జై హింద్.